కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అస్తం పార్టీ విజయం తర్వాత తెలంగాణలో దూకుడు పెంచిన కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బలాన్ని చూపించి పార్టీని వీడి వెళ్లిపోయిన నేతలను పార్టీలోకి తిరిగి రావాలని ఆహ్వానిస్తుంది ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోయిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయశాంతితో పాటు బీజేపీ బీఆర్ఎస్లో ఇబ్బంది పడుతున్న నేతలు మరికొందరిని కూడా పార్టీలోకి ఆహ్వానించారు ఇప్పటికే పలువురు చేరికతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు అశలు చిగురుస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆపరేషన్ గరువాపసి మొదలు పెడుతుంది బీఆర్ఎస్ బీజేపీలో ఉన్న అసంతృప్త నేతలను కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన నేతలను తిరిగి కాంగ్రెస్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది రేవంత్ రెడ్డి ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్లిపోయిన నేతలను ఇతర పార్టీలో ఉన్న అసంతృప్తి నేతలను కాంగ్రెస్ వైపు అడుగులు వేసేలా రేవంత్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఇక ఇదే సమయంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరిపోగా నేడు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో జూపల్లితో పాటు పలువురు ముఖ్య నేతలు ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు బీజేపీలో చేరడం లేదని సాక్షాత్ బీజేపీ నేత ఈటెల రాజేందర్ ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు నింపినట్లు అయింది కాంగ్రెస్ పార్టీకి మంచి బూస్ట్ ఇచ్చినట్లు అయింది ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు అస్తంగుటికి చేరుతుండటంతో బీజేపీ బీఆర్ఎస్ నుండి కూడా చేరికలు జోరుగా కొనసాగుతాయని కాంగ్రెస్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి దీంతో ఈ నెలలో కాంగ్రెస్ పార్టీలోకి మరికొందరిని తీసుకురావడంపై కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఫోకస్ పెట్టింది ఒకవేళ ఇది గనక సక్సెస్ అయితే కాంగ్రెస్ పార్టీలో మరిన్ని చేరికలు కొనసాగుతాయని కాంగ్రెస్ అధినాయకత్వం అంచనా ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆపరేషన్ గరువాపసి తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఏ మేరకు సక్సెస్ అవుతుందనేది వేచి చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి